హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మనం మళ్ళీ ఒకసారి ఇబ్రహీంపట్నం చెరువుకి వెళ్ళడం జరిగింది. ఓ వారం రోజుల క్రితమే మనం ఒక వీడియో ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం చెరువు గురించి కొంత సమాచారం కూడా అందించడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ మళ్ళీ ఒకసారి ఎందుకు వెళ్ళానంటే, వాటర్ ఫ్లో ఎక్కువ అయ్యి ఇక్కడ చెరువు అనేది అలుగుపోతుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే, 4 దశాబ్దాల తర్వాత అంటే 40 సంవత్సరముల తర్వాత, దాదాపుగా 40 సంవత్సరముల క్రితం చెరువు అలుగుపోయడం జరిగింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు మళ్ళీ తర్వాత ఇప్పుడు అలుగుపోస్తుంది. ఈ యొక్క దృశ్యాన్ని చూడడానికి చాలామంది చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు దూర ప్రాంతం నుంచి కూడా వచ్చి ఇక్కడ చెరువుని సందర్శించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ చుట్టుపక్కల హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆ యొక్క 4 అంతస్తుల కోట పెద్ద చెరువుని. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ ఒకసారి ఇబ్రహీంపట్నం చెరువు దగ్గరికి రావడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలో ఈ చెరువు గురించిన కొంత సమాచారం తెలుసుకున్నాము. మళ్ళీ ఇక్కడికి ఎందుకు రావడం జరిగింది అంటే, ఇంత షార్ట్ గ్యాప్లో వాటర్ ఫ్లో అనేది బాగా రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ చెరువు నిండి అలుగుపోయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అలుగు అనేది అంటే చెరువు బాగా నిండినప్పుడు అలుగు పోస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది 40 ఇయర్స్ బ్యాక్ వచ్చిందంటే, అంటే ఈ చెరువులోకి ఇన్ని వాటర్ రావడం 40 ఇయర్స్ బ్యాక్ రావడం జరిగిందంట ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ ఇప్పుడే అంటే 4 దశాబ్దాల తర్వాత ఈ చెరువు మళ్ళీ నిండడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నట్లయితే ఆ స్టెప్స్ కూడా అవుపించేవండి. మనం కొంత కిందికి కూడా దిగేటట్టు ఉండేది, కొంతమంది లోపలికి దిగారు. కానీ ఇప్పుడు చూసినట్లయితే కొద్ది రోజుల వ్యవధిలోనే వాటర్ ఇంకా ఎక్కువ రావడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఇది మనకి 4 అంతస్తుల కోట అని చెప్పుకున్నాం కదా, ఇది 3 అంతస్తులు. ఓకే ఫ్రెండ్స్, ఈ దారి వచ్చేసి ఉప్పరిగూడెం పోచారం వెళ్ళే దారి అండి. ఇక్కడ అలుగుపోయడం వల్ల అంటే చెరువు మొత్తం నిండడం వల్ల ఈ దారి మించి వాటర్ రావడం జరిగింది. ఈ వాటర్ చూడడానికి చాలామంది అక్కడ చుట్టుపక్కల వారు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ రాకపోకలు మొత్తం బంద్ అయిపోయాయన్నమాట. అయితే ఇక్కడ ఈ దృశ్యాలు చూడండి, అలుగుపోయడం అంటే ఈ విధంగా అండి. ఆ వాటర్ ఫ్లో మొత్తం కిందికి పడిపోయి ఈ వాటర్ ఇంకా ముందు ఇలానే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడండి చాలా ఫ్లో వస్తుందండి. మేము అక్కడ దగ్గర నుంచి చూసాం కదా, చాలా ఎక్కువ వరద అయితే చాలా ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ రోడ్ పైనుంచే కాదండి, రోడ్ పైనుంచి వాటర్ మళ్ళీ కిందికి వస్తే కదా, కిందికి వెళ్ళడానికి కూడా దారి ఉందండి. ఆ దారి దగ్గర చాలామంది వచ్చి స్టూడెంట్స్ అయితేంది, ఫ్యామిలీ మెంబర్స్ అయితేంది, ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విధంగా ఇక్కడ ఫొటోస్ దిగడము, అక్కడ చూడడము, చూసి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ చూడండి, అక్కడ ఈ వాటర్ అంటే దాదాపు 4 దశాబ్దాల తర్వాత కాబట్టి ఈ యొక్క దృశ్యాలు అంటే అలుగుపోసే దృశ్యాలు ఇన్ని సంవత్సరముల తర్వాత కాబట్టి ప్రతి ఒక్కరు చాలామంది అంటే చాలామంది వచ్చి చూసి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి తీస్తున్నాను. నేను వెళ్ళే మార్గం నుంచి వెళ్తే ఇంకక్కడ ఒక జలపాతాన్ని తలపించే దృశ్యాలు ఉన్నాయండి. మేము అనుకోలేదు అసలు అక్కడ ఆ విధంగా ఉందని. ఎన్నిసార్లు ఆ పక్క నుంచి అంటే ఆ హైవే పై నుంచి రోడ్ పైన వెళ్తాం, కానీ ఇక్కడ ఇటువంటి వర్షం పడితే బాగా ఫ్లో వస్తే ఇటువంటి దృశ్యం ఒకటి ఉందని ఎవరికి తెలియదు కావచ్చు ఫ్రెండ్స్. దాదాపు మీరు ఇక్కడ ఇబ్రహీంపట్నం చెరువు సందర్శించినట్లయితే తప్పక ఈ ప్రాంతానికి కూడా వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది అక్కడ ఒక రైట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ నుంచి అలానే రాళ్ళ దారి ఉంటుంది. కొంచెం అటువంటి సరిగ్గా దారి ఉండదు, మనం కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే ఈ యొక్క దృశ్యాన్ని మనం చూడగలం ఫ్రెండ్స్. ఒక గ్యాస్ చూసారు కదండి ఆ ప్లేస్, అక్కడ నుంచి వాటర్ ఆ ఫ్లో వస్తుంది కదండి, అక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదండి షేరిగూడ, ఆ కాలేజ్ పక్క నుంచి అండి దారి. ఇట్లా గూనలు వేసినా కానీ అంటే పైప్స్ వాటర్ పోవడానికి వేసినా కానీ
అందులో నుంచి ఫ్లో ఎక్కువైనా మరి పై నుంచి అండి మోకాళ్ళలోతు నీళ్లు నాగార్జున సాగర్ హైవేపై మోకాళ్ళలోతు నీరు రావడం జరిగింది. ఆ యొక్క వాటర్ ఫ్లో అనేది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం అక్కడ రోడ్డు తెగిపోయిన ఆశ్చర్యం లేదండి, అంత వాటర్ వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంత హైవేపై నాగార్జున సాగర్ హైవేపై వాహనాలు రావడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాయో, అంటే ఆ వాటర్ ఫ్లో అంత ఉండడం వల్ల ఈ కార్స్ అయినా కానీ బస్సెస్ అయినా లారీస్ అయినా ఒక పక్క నుంచి అన్నీ ఒకదాని వెనకాల ఒకటి చాలా నెమ్మదిగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ యొక్క ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఒకటే కాదు ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క చెరువుకు సంబంధించి వాటర్ వచ్చే ప్రదేశాలు, ఇంకా ఈ వాటర్ ఈ చెరువులోకి వచ్చే ఎక్కడి నుంచి వస్తాయో ఆ ప్లేసెస్, అదేవిధంగా ఇవి ఇంకా నిండి వెళ్తుంది కదా అలుగు, అది కూడా ఎక్కడ వెళ్తున్నది మన అక్కడ ఆ ప్రాంతాలకు కూడా కొన్ని వీడియోస్ అనేది తీయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఒకటే వీడియోలో పెట్టడం వల్ల లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది పార్ట్స్ పార్ట్స్గా నేను డివైడ్ చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అండి ఈ వీడియో ఇబ్రహీంపట్నం చెరువుకు సంబంధించినది, పూర్తిగా చూశారనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.